బాలాకోట్ లాంటి వైమానిక దాడులను పక్కాగా నిర్వహించేందుకు దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేజస్ యుద్ధ విమానాలు బాగా ఉపయోగపడతాయని భారత వైమానిక దళపతి ఆర్కేఎస్ భదౌరియా అన్నారు. పాకిస్తాన్, చైనా సంయుక్తంగా అభివృద్ధి చేసిన JF-17 యుద్ధ విమానాలు తేజస్తో పోటీకి రాలేవని ఆయన వ్యాఖ్యానించారు. నాణ్యత, సామర్థ్యం, ఖచ్చితత్వం ఇలా అన్నింటా తేజస్దే పైచేయని అన్నారు. తేలికపాటి తేజస్ యుద్ధ విమానాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినట్లు భదౌరియా వివరించారు. ఈ విమానంతో అనుసంధానించే ఆయుధ వ్యవస్థలను కూడా దేశీయ సాంకేతికతతో అభివృద్ధి చేసినట్లు భదౌరియా పేర్కొన్నారు. అయితే అమెరికా యుద్ధ విమానం F-16 ఫాల్కన్ స్థాయిలో బరువుండే తేలికపాటి JF-17 కూడా ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలదని, అన్ని వాతావరణాల్లోనూ పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇటు తేజస్, అటు JF-17 ఈ రెండు దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించగలవు. తేజస్ తరహాలోనే JF-17 కూడా లక్ష్యాలపై ఖచ్చితత్వంతో విరుచుకుపడగలదని అంటున్నారు. తేజస్ ప్రత్యేకతలపై భారత వైమానిక దళ విశ్రాంత వింగ్ కమాండర్ టెస్ట్ పైలట్ కేటీ సెబాస్టియన్ మాట్లాడారు. ఇతర తేలికపాటి యుద్ధ విమానాల కంటే తేజస్ భిన్నమైనదని, అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగించినందున దీనికి ధర కూడా ఎక్కువే ఉంటుందని ఆయన చెప్పారు. ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిన అధునాతన రాడార్ లాంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను ఇందులో అనుసంధానించడం వల్లే తేజస్ ధర పెరిగింది. మరోవైపు దేశీయంగా అభివృద్ధి చేసిన రాడార్లు కూడా ఈ యుద్ధ విమానంలో అమర్చారు. ఇబ్బందికర పరిస్థితుల్లోనూ మెరుగైన ప్రదర్శన కనబరిచేలా తేజస్ను సిద్ధం చేశారని సెబాస్టియన్ వివరించారు. తేజస్ను భారత్కు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. మరోవైపు JF-17ను ఇస్లామాబాద్కు చెందిన ఏరోనాటికల్ కాంప్లెక్స్ తయారు చేసింది. చైనా నేషనల్ టెక్నాలజీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కార్పొరేషన్ సాంకేతికతలను కూడా JF-17లో ఉపయోగించారు. JF-17లో వాడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా పాక్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయని పాక్ వైమానిక దళం ఒక ప్రకటన విడుదల చేసింది. 3,630 కిలోల బరువుండే ఆయుధాలను JF-17 తీసుకెళ్లగలదని, గంటకు 2,200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని, 1,350 కిలోమీటర్ల దూరం నుంచే లక్ష్యాలపై దాడి చేయగలదని పేర్కొంది. తేజస్ 8 నుంచి 9 టన్నుల బరువును మోసుకెళ్తుందని, 52,000 అడుగుల ఎత్తులోనూ Mach 1.6 నుంచి Mach 1.8 వరకు వేగంతో దూసుకెళ్లగలదని ఘూర్కా రెజిమెంట్లో పనిచేసిన విశ్రాంత కల్నల్ సంజయ్ శ్రీవాస్తవ చెప్పారు. దృగ్గోచర శ్రేణికి అవతల పనిచేసే ఎలక్ట్రానిక్ స్కానింగ్ రాడార్లను తేజస్లో ఏర్పాటు చేశారు. విమానం ప్రయాణిస్తున్న సమయంలోనే దీనిలో ఇంధనాన్ని నింపొచ్చు. శత్రు రాడార్ల కళ్ళుగప్పి దూరం నుంచే లక్ష్యాలపై తేజస్ దాడి చేయగలదని, సుకోయ్ తీసుకెళ్లగలిగినన్ని ఆయుధాలను తేజస్ కూడా తీసుకెళ్లగలదని భదౌరియా చెప్పారు. బాలాకోట్ లాంటి వైమానిక దాడులను తేజస్ విమానాలు మరింత ఖచ్చితత్వంతో పక్కాగా చేపట్టగలవన్నారు. గతేడాది చివరిలో ఇస్లామాబాద్లో పాక్ చైనా వైమానిక దళాలు సంయుక్త విన్యాసాలు చేశాయి. ఆ సమయంలో పాక్ చైనా బలగాలు JF-17లో 200 సార్లు చక్కర్లు కొట్టాయని, ఈ కసరత్తులు 20 రోజుల పాటు కొనసాగాయని చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఈ సైనిక విన్యాసాల సందర్భంగానే JF-17 యుద్ధ విమానాలను పాక్ అధికారికంగా వైమానిక దళంలో చేర్చుకుంది. ఈ కార్యక్రమానికి పాక్లోని చైనా రాయబారి నాంగ్ రోంగ్ కూడా హాజరయ్యారు. చైనాలో తయారు చేసిన 14 JF-17 యుద్ధ విమానాలు ఇప్పటికే పాక్ వద్ద ఉన్నాయి. అయితే ఇప్పుడు పాక్ దేశీయంగానూ వీటిని తయారు చేస్తోంది. వీటిని JF-17 Block 3గా పిలుస్తోంది. కొత్త మోడల్ JF-17 యుద్ధ విమానాల్లో 2 కూర్చోవడానికి చోటు ఉంటుందని బీబీసీ ఉర్దూతో పాక్ వైమానిక దళ ప్రతినిధి అహ్మర్ రజా చెప్పారు. వీటిని శిక్షణ కోసం ఉపయోగిస్తున్నామని, వీటి సామర్థ్యాలు ఇదివరకటి మోడల్స్ తరహాలోనే ఉంటాయని వివరించారు. పాక్ వైమానిక దళం వెల్లడించిన వివరాల ప్రకారం క్షిపణులు, రాడార్లు ఇలా అన్ని అంశాల్లోనూ పాత JF-17 తరహాలోనే కొత్త మోడల్ ఉంటుంది. కానీ కొత్త మోడల్లో 2 పైలట్ కూర్చోవడానికి చోటు ఉంటుంది. దీంతో శిక్షణ ఇచ్చేందుకు ఇది చాలా అనువుగా ఉంటుంది. JF-17 Block 3ల రాకతో తమ ఎయిర్ ఫోర్స్ శక్తి పెరిగిందని బీబీసీ ఉర్దూతో పాకిస్తాన్ వైమానిక దళం తెలిపింది. శిక్షణ అవసరాలతో పాటు పోరాట చర్యలకు ఇవి ఉపయోగపడతాయని పేర్కొంది. JF-17 Block 1, Block 2లను పాక్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ అభివృద్ధి చేసింది.
JF-17 నాలుగో జనరేషన్ యుద్ధ విమానం. మరోవైపు తేజస్ మాత్రం అంతకంటే అడ్వాన్స్డ్ జనరేషన్ తేలికపాటి యుద్ధ విమానం. పాక్తో పోలిస్తే భారత దగ్గరున్న యుద్ధ విమానాలు చాలా ఎక్కువ. భారత్ దగ్గర 2000కు పైగానే యుద్ధ విమానాలు ఉంటే పాక్ దగ్గర ఉన్నవి 900 మాత్రమే.